హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షర్మి జాస్మిన్ సో చాలా రోజుల నుంచి వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను బట్ కుదరలేదు అనమాట సో చాలా మంది నెక్స్ట్ వే స్టూడెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే సో మేము వేరే జాబ్ ట్రాక్కి మూవ్ అవ్వాలంటే ఎలా మూవ్ అవ్వాలి అండ్ ఫండమెంటల్స్ లో మాకు పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంది అది మాకు ఇంట్రెస్ట్ లేదు దాన్ని స్కిప్ చేసేసి మేము వేరే జాబ్ ట్రాక్ సెలెక్ట్ చేసుకోవచ్చా లేదా అని ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట సో వాటి గురించి ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం సో ఇక్కడ నెక్స్ట్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మై జర్నీ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ మనకి గ్రోత్ సైకిల్స్ ఉంటాయన్నమాట మన కోర్స్లో ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ అలాగా సో ప్లేస్మెంట్ సెషన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఇక్కడ గ్రోత్ సైకిల్ వన్కి వచ్చేసరికి అన్నీ బేసిక్ ఉంటాయన్నమాట సో హెచ్డిఎంఎల్ ఏదైతే వాళ్ళు ట్రైన్ చేస్తున్నారో హెచ్డిఎంఎల్ ఫుల్ స్టాక్లో అయితే సో ఇన్ కేస్ కోర్సును బట్టి మొత్తం ఉంటుంది అనమాట బట్ ఇక్కడ ఫండమెంటల్స్కి వచ్చేసరికి అన్నిటికీ అన్ని కోర్సెస్కి కామన్ ఈ ఫండమెంటల్స్ అన్ని మనం నేర్చుకున్న తర్వాతనే మనకి మనకి ఇంట్రెస్ట్ అయిన కోర్సుని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనేబుల్ అవుతుంది సో ఇక్కడికి వచ్చేసరికి ఇది హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ బూస్టెప్ అండ్ బూస్టెప్ లో అడ్వాన్స్డ్ రెస్పాన్స్ వెబ్సైట్ ని ఎలా బిల్డ్ చేయాలి అనేసి సో ఇక్కడ వచ్చేసి ఇంట్రడక్షన్ టు డేటాబేసెస్ ఇక్కడ అన్ని బేసిక్స్ అంటే ఫండమెంటల్ అంటేనే మొత్తం బేసిక్స్ ఉంటాయి అనమాట సో ఒక వెబ్ పేజ్ ని ఎలా డిజైన్ చేయాలి అనేసి హెచ్డిఎంఎల్లో లో ఉంటుంది అండ్ డేటాబేస్ లో డేటాబేస్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అండ్ అసలు వాట్ ఈస్ డేటాబేస్ అనేది ఈ ఇంట్రడక్షన్ డేటాబేస్ లో ఉంటుంది అండ్ ఆల్సో ప్రోగ్రామింగ్ హౌ టు రైట్ ప్రోగ్రామింగ్ అనేది ఈ ప్రోగ్రామింగ్ లో ఉంటుంది అనమాట సో ఎవ్రీథింగ్ మనం ఇది ఎంత క్లియర్ చేసిన తర్వాత ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి చూజ్ యువర్ జాబ్ ట్రాక్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది అప్పటి వరకు మనకి వితౌట్ అంటే ఇవి ఏవి మన కంప్లీట్ చేయకుండా దీన్ని వెళ్ళలేము అనమాట సో ప్రతి దానికి ఎగ్జామ్ ఉంటుంది ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత చూసి యువర్ జాబ్ ట్రాక్ అనేబుల్ అవుతుంది ఇందులో కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి సో అందులో వచ్చిన మార్క్స్ ను బట్టి నెక్స్ట్ వే వాళ్ళే మనకు ఒక కోర్స్ని సజెస్ట్ చేస్తారు లైక్ ఫుల్ స్టాక్ మీకు వచ్చిన మార్క్స్ ను బట్టి మీకు ఫుల్ స్టాక్ అయితే బాగుంటుంది అని చెప్పేసి లేదా డేటా అనాలిటిక్స్ అయితే బాగుంటుంది అని చెప్పేసి లేదా క్యూఏ ఆటోమేషన్ టెస్టింగ్ బాగుంటది అని చెప్పేసి సో వాళ్ళు సజెస్ట్ చేస్తారన్నమాట సో ఇన్ కేస్ వాళ్ళ సజెషన్ మనకి నచ్చితే తీసుకోవచ్చు లేదు అంటే మనకి ఇంట్రెస్ట్ అయిన కోర్సు మనమే తీసుకోవచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫుల్ స్టాక్ మనకి సజెస్ట్ చేస్తారనుకోండి మనకి ఫుల్ స్టాక్ అంటే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మనం డిఏకి మూవ్ అవచ్చు ఆర్ఎల్స్ క్యూఏ అయినా తీసుకోవచ్చు అనమాట సో అలా సో ఇక్కడికి వచ్చేసరికి మనకి నాకు నేను డిఏ తీసుకోవాలనుకున్నాను ఆల్రెడీ వాళ్ళతో డిస్కస్ చేశాను బట్ వీళ్ళు నాకు ప్రోగ్రామింగ్ ఫౌండేషన్స్ ఇచ్చారు ఫండమెంటల్స్ లో అంటే తప్పదు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అంటే ఏ జాబ్ ట్రాక్ చూస్ చేసుకున్నా డేటా అనాలిటిక్స్ తీసుకున్నా క్యూఏ తీసుకున్న ఫుల్ స్టాక్ తీసుకున్నా ఎనీ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ తీసుకున్నా సరే వాటిలో జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అన్నా మనకు ఉండాలి కమింగ్ టు డేటా డేటా అనాలిటిక్స్ వచ్చేసరికి డాక్స్ ఉంటుంది డాక్స్ మనకి రావాలి అంటే కొంచెం పైథాన్ ప్రోగ్రామింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ అనే కాదు అసలు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఖచ్చితంగా సో దట్స్ వై వీళ్ళు ఈ ప్రోగ్రామింగ్ ఫౌండేషన్స్ అనేది ఇంక్లూడ్ చేశారనమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూఏకి వచ్చేసరికి మనకి కొన్ని టెస్ట్ కేసెస్ రాయాల్సి వస్తుంది ఆ టెస్ట్ కే కేసెస్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇఫ్ ఇఫ్ ఎల్స్ మళ్ళీ నెక్స్ట్ ఇఫ్ సో ఇటువంటివన్నీ మనకి రావాలి అంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలన్నమాట అండ్ కమింగ్ టు డిఏ డిఏలో అయితే డాక్స్ అని ఉంటుంది ఆ డాక్స్లో మనము కొన్ని క్వరీస్ రాయాల్సి వస్తుంది డేటాబేస్ అంటే ఎస్క్యూఎల్ యూజ్ చేసి కొన్ని క్వరీస్ రాయాల్సి వస్తుంది అనమాట సో అటువంటిప్పుడు కూడా ఇఫ్ కండిషన్స్ ఇఫ్ ఎల్స్ ఇవన్నీ సాటిస్ఫై చేయాల్సి వస్తుంది అండ్ కండిషన్స్ని చెక్ చేయాల్సి వస్తుంది సో అందువల్ల మనకి కనీసం మినిమం బేసిక్ నాలెడ్జ్ అయినా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి సో దట్స్ వై మనము ఈ ఫండమెంటల్స్లో ఏవైతే ఇచ్చారో వీళ్ళందరూ అవి ఫినిష్ చేస్తేనే వేరే జాబ్ ట్రాక్లోకి వెళ్ళినా సరే మనం అక్కడ వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్స్ అనేవి క్లియర్ చేయగలం అనమాట సో ఇక్కడనే కాదు బయట జాబ్లో చేయాల్సి వచ్చినప్పుడు కూడా మనకి ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి సో మనం స్కిప్ చేసేసి వేరే జాబ్ ట్రాక్ మూవ్ అవచ్చా అంటే ఖచ్చితంగా అవ్వలేము ఇవన్నీ ఎప్పుడైతే ఫినిష్ అయిపోతాయో అప్పుడే ఇది ఓపెన్ అవుతుంది సో ఇందులో ఏముంటుంది అంటే సో ఫస్ట్ జాబ్ ట్రాక్ ఓపెన్ అయిన తర్వాత సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి అనమాట నేను ఈ వీడియో కోసమే మళ్ళీ పోర్టల్ ఓపెన్ చేశాను నేనైతే ఇప్పుడు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి నెక్స్ట్ పోర్టలే ఓపెన్ చేయలేదనమాట సో ఇట్లా ఉంటుంది ఫండమెంటల్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే సో ఫస్ట్ బేసిక్ మోకే మోక్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట ఫండమెంటల్స్ ఎగ్జామ్ సో ఎస్క్యూఎల్ ఉంటుంది ప్రాజెక్ట్స్ అంటే హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ మీద ఎగ్జామ్ ఉంటుంది అండ్ పైదాన్ కోడింగ్ మీద ఎగ్జామ్ ఉంటుంది అనమాట సో వీటన్నిటిని బట్టి వీళ్ళు సో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం సో ఎస్క్యూఎల్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ట్వంటీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ అండ్ డ్యూరేషన్ వచ్చేసి థర్టీ మినిట్స్ ఆల్ క్వశ్చన్స్ హ్యావ్ ఈక్వల్ వెటెడ్ అంటే ఇవన్నీ ఉంటుంది వెబ్ క్యామ్ యాక్సెస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ స్టార్టింగ్ దిస్ టెస్ట్ అంటే ఎవ్రీ టెస్ట్ కి మనకి వెబ్కామ్ అనేది ఉంటుంది అనమాట క్యామ్ ఉంటుంది సో ఇన్ కేస్ మనం చూసి రాస్తున్నాం అని చెప్పి డిటెక్ట్ చేసింది అంటే అది మనకి మాల్ ప్రాక్టీస్ అనేసి ఒక మెసేజ్ వస్తుంది సో అది ఒక టూ త్రీ టైమ్స్ కానీ వచ్చింది అంటే వాళ్ళే మనల్ని టెర్మినేట్ అనమాట సో అలా కాకుండా మీకు ఏవైతే వచ్చో అవే మీ అందులో మెన్షన్ చేయండి సో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళు ఒక జాబ్ ట్రాక్ చేస్తారు అండ్ టు నెక్స్ట్ కోర్స్ ప్రాజెక్ట్స్ ఎగ్జామ్ అండ్ ఇందులో వచ్చేసి సో ఇది లాక్ లో ఉంది సో ఇది మనకి టైం ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకో ఎగ్జామ్ అనమాట సో అందువల్ల ఇది లాక్ లో ఉంది పైతాన్ కూడా లాక్ లో ఉంది సో ఇది కూడా ఓపెన్ కావట్లేదు సో ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకోటి ముందు మనకి మోక్ ఎగ్జామ్స్ ఉంటాయి అవి క్లియర్ అయిపోయిన తర్వాత అంటే మోక్ ఎగ్జామ్ అంటే అసలు మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అందులో ఉంటుంది అనమాట సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ ఇవన్నీ ఫినిష్ చేస్తామో అప్పుడు చూసి ఓ జాబ్ ట్రాక్ ఓపెన్ అవుతుంది అప్పుడు ఇందులో మనకి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట మన జాబ్ ట్రాక్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ ఎగ్జామ్ అనమాట ఇది సో ఇందులో వచ్చిన మార్క్స్ బట్టి మనకు ఒక జాబ్ ట్రాక్ అసైన్ చేస్తారు సో ఇన్ కేస్ మనకు వాళ్ళు చెప్పింది నచ్చితే అది తీసుకోవచ్చు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుల్ స్టాక్ సజెస్ట్ చేశారనుకోండి ఇన్ కేస్ మనకు అది ఇంట్రెస్ట్ లేదు నేను డిఎం డిఏ ని తీసుకుంటాను అనుకుంటే మనము వాళ్ళు చెప్పిందాన్ని రిజెక్ట్ చేసేసి మనకి ఇష్టమైన తీసుకోవచ్చు అనమాట సో ఇది కంప్లీట్లీ మన అనమాట సో ఏ జాబ్ ట్రాక్ అయినా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ సైకిల్ నేను ఫుల్ స్టాక్ నుంచి డిఏకి మూవ్ అయ్యాను అనమాట సో డిఏలో ఉన్న వచ్చేసి ఇవి గ్రో సైకిల్ టూ తర్వాత డేటా అనిటిక్స్ ఫౌండేషన్స్ యూజింగ్ పవర్ బిఐ అండ్ పైథాన్ థర్డ్ సైకిల్ లో వచ్చేసి ట్యాబ్లు ఉంటుంది అండ్ ఫోర్త్ సైకిల్ వచ్చేసి ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అనమాట సో ఇందులోనే అన్నీ ఉంటాయి అండ్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను సో మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేయాలన్నమాట సో ఇది జాబ్ ట్రాక్ గురించి అయితే రీసెంట్గా మీరు అడిగిన క్వశ్చన్కి సో సో ఇదనమాట మెయిన్గా జాబ్ ట్రాక్ మూవ్ ఎలా మూవ్ అవ్వాలి అనే విషయానికి వచ్చేసరికి సో మనకైతే ఓన్ గా మనము ఇష్టం వచ్చినట్టు జాబ్ ట్రాక్ సెలెక్ట్ చేసుకునే దానికి లేదు ఎప్పుడైతే ఈ ఫండమెంటల్ కోర్సు ఫినిష్ అవుతుందో ఫస్ట్ గ్రోత్ సైకిల్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడే మనకి ఈ జాబ్ ట్రాక్ అనేది అనేబుల్ అవుతుంది అప్పుడు అందులో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి అందులో ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అనేది ఏం లేదనమాట సో అది మనకు వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళు ఒక కోర్స్ డిసైడ్ చేస్తారు మీకు డిఏ సెట్ అవుతుందా క్యూఏనా లేదా ఫుల్ స్టాక్ అనేసి సో అందులో మనకి ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు అనమాట సో అప్పటి నుంచి సైకిల్ టూ నుంచి మీకు ఇన్ కేస్ ఫుల్ స్టాక్ ఇస్తే ఫుల్ స్టాక్ సిలబస్ ఓపెన్ అవుతుంది డిఏ ఇస్తే డిఏ సిలబస్ క్యూఏ ఇస్తే క్యూఏ సిలబస్ అనమాట సో అలా ఉంటుందన్నమాట సో ఇన్ కేస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇన్ కేస్ దేని ఏ టాపిక్ మీదైనా వీడియో కావాలి అనుకుంటే నాకు అడగండి ఇన్ కేస్ నా అది నాకు తెలుసుంటే మీకు ఖచ్చితంగా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అనమాట సో ఇది ఈ రోజు టాపిక్ అయితే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇన్ కేస్ నెక్స్ట్ వేవ్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలి అనుకున్నా సరే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి అది నేను చేయగలను అనుకుంటే ఖచ్చితంగా చేసి అప్లోడ్ చేస్తాను సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మరొక వీడియోతో మీ అంటే దెన్ బై బై టేక్ కేర్ కీప్ స్మైలింగ్